నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి సుదూర ప్రాంతాల నుండి వచ్చే రోగుల సహాయకులకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రతిరోజు ఉచితంగా అందిస్తున్న అల్పాహార వితరణ కార్యక్రమం దాతల సహకారంతో ముందుకు సాగుతుంది. ప్రముఖ చెస్ట్ ఫిజిషియన్ డాక్టర్ అంబటి గిరిప్రసాద్ తన కూతురు ధృతి నయనిక పుట్టినరోజు సందర్భంగా లయన్స్ క్లబ్ మీల్స్ అండ్ వీల్స్ కార్యక్రమంలో భాగంగా 35వ రోజు రోగుల సహాయకులకు అల్పాహారం ఉచితంగా అందజేశారు. డాక్టర్ల కంటే ఇంకా పై స్థాయిలో ఉండాలంటే మనస్ఫూర్తి అందరూ కోరుకుంటూ మరియు స్నేహ డాక్టర్ సాహితీ మేడం గారి పుట్టినరోజు కూడా ఉంది. శ్రీ కన్నాడ రమేష్ గారు వారం రోజులు ఇస్తున్నారు. మరి వీరందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం, ఆహ్వానం. అందరూ బాగుండాలి, అందరూ మనం బాగుండాలని కోరుకుంటూ ముందుగా మన ముఖపటి వెంకటేశ్వర గారిని చిరు సన్మానం చేయాల్సిందే కోరుచున్నాం. ముఖ్యంగా మరి 35వ రోజు ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్ల తాలూకు అటెండర్స్కి అల్పాహార కార్యక్రమంలో పాల్గొన్న ప్రత్యేకించి ఐఎంఏ మీడియా ద్వారా మా అధ్యక్షుడు ఆలోచన మేరకు డాక్టర్ మాధవ్ కుమార్ గారు ఆ రోజు వచ్చి తను ఒక 3 రోజులకు ప్రామిట్ చేశారు. ఇవాళ మా డాక్టర్ గిరిప్రసాద్ గారు తన బిడ్డ యొక్క పుట్టినరోజును ఈ కార్యక్రమంలో వచ్చినందుకు వాళ్ళ బిడ్డకు నా ఆశీస్సులు అందజేస్తూ అవధులు లేని ఆనందం వెళ్ళువగా పొంగిన రోజు కలు వేసే ఉత్సాహం రోజు అవధులు లేని ఆనందం వెళ్ళువగా పొంగిన రోజు పురకలు వేసే ఉత్సాహం రోజు ఇది నీ పుట్టిన రోజు మనసైన వేడుక రోజు ఇది Happy birthday to you, happy birthday to you. అవధులు లేని ఆనందం వెళ్ళువగా పొంగిన రోజు ఉరకలు వేసే ఉత్సాహం రోజు అవధులు లేని ఆనందం వెళ్ళువగా పొంగిన రోజు ఉరకలు వేసే ఉత్సాహం రోజు ఇది నీ పుట్టిన రోజు మనసైన వేడుక రోజు. దాతృత్వం వహించిన గిరి ప్రసాద్ దంపతులు వారి పుత్రిక బర్త్డే సందర్భంగా మనకు దాతృత్వం వహించారు. వారిని ఒక నిమిషం మాట పుట్టినరోజు సందర్భంగా నాకు అల్పాహారము పేషెంట్ అటెండెన్స్కు మరియు పేషెంట్స్కు అల్పాహారము డొనేట్ చేసే అవకాశం ఇచ్చిన లయన్స్ క్లబ్ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరియు ప్రతి సంవత్సరం ఎన్నో బర్త్డేస్ అంటే వస్తూ ఉంటాయి పోతుంటాయి, కానీ ఈ రోజు మాత్రం చాలా స్పెషల్గా పేదలతో చేసుకోవడం అండ్ నిత్యంగా ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు చేస్తున్న లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ కానీ మెంబర్స్ కానీ మన డిస్ట్రిక్ట్ గవర్నర్ గారితో చేసుకోవడం, అందులో నేను ఇంతకుముందు ఇక్కడ వర్క్ చేసిన ఏరియా హాస్పిటల్లో అలాంటి హాస్పిటల్లో నా కూతురు పుట్టినరోజు పేషెంట్స్ పేదల సమక్షంలో జరగడం అనేది చాలా చాలా అంటే చాలా తృప్తిగా ఉంది. అంటే ఇది ఎంతమైనా కూడా ఇలాంటి అవకాశం రావడం అనేది నేను చాలా గొప్పగా చాలా అదృష్టంగా భావిస్తున్నాను.
ఎందుకంటే ఇప్పుడు పేదల అనేది అది వాళ్ళ ఆశీస్సులు అనేవి ఖచ్చితంగా అది మనం మట్టితో సమానం, వాళ్ళ ఆశీస్సులు దేవునితో సమానం. అందుకనే నేను ఖచ్చితంగా ఎప్పుడైనా కూడా పేదల అంటే నేను హాస్పిటల్లో పనిచేసినప్పుడు కూడా వాళ్ళకు నేను చాలా విలువించి మనస్ఫూర్తిగా పనిచేసేవాడిని. ఇప్పటికైనా నేను నా ప్రైవేట్ ప్రాక్టీస్లో కూడా అదే రకంగా ఎప్పుడు ఎక్కడ అవకాశం దొరికినా కూడా ఒక సేవా కార్యక్రమం సేవా భావంతోనే అంకిత భావంతోనే పనిచేస్తున్నాను, అలాగే పనిచేస్తాను. మరియు మీ అందరి ఆశీస్సులతో నా కూతురు మరియు నిండు నూరేళ్ళు హాయిగా వర్ధిల్లాలని మీ తరఫున కూడా నేను పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాను. సంతోషము, ఈ సెలబ్రేషన్స్ బాగా చేశారు, ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఇదిగా చేస్తారని. సో థ్యాంక్ యూ అందరికీ. ఈరోజు మీల్స్ ఆన్ వీల్స్ ఈ కార్యక్రమం లయన్స్ క్లబ్ వాళ్ళు నిర్వహించారు. నేను కూడా ఒక పాట చెప్పుకోవడానికి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఇది ఒక సేవలాగా కాకుండా ఒక తపస్సు లాగా 35 డేస్ నుంచి చేయడం అనేది మాత్రం మాటలు కాదు. సో లయన్స్ క్లబ్లో నేను కూడా ఒక పాట అయినందుకు, నన్ను కూడా ఒక పాట చేసినందుకు అందరికీ కూడా. అండ్ ఈరోజు ఈ బర్త్డే పాప బర్త్డే అనేది ఇక్కడ జరగడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. చూపు లేని వాళ్ళకి మేము ఉన్నామని చెప్పేసి డాక్టర్స్ ముందుకొచ్చి లయన్స్ క్లబ్ ముందుకొచ్చి వాళ్ళకి చూపు తెప్పించడం, ఎవరికైనా సేవ అంటే మేము ఉన్నామని చెప్పి చేయుతనివ్వడం. ఇప్పుడు ఆకలి అంటే ఎప్పుడు ఆకలి గురించి ఆలోచించకూడదు, మేము ఉన్నాము మీ కడుపు నింపడానికి అని చెప్పేసి మీల్స్ ఆన్ వీల్స్ అనే కార్యక్రమం ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఇది చాలా గొప్ప విషయం. థ్యాంక్ యూ లయన్స్ క్లబ్. ఈ కార్యక్రమం ఈ 35వ రోజు జరుగుతుంది, కానీ లయన్స్ క్లబ్ అంటేనే ఒక స్వచ్ఛంద సంస్థ. వాళ్ళు చేసే కార్యక్రమాలు, ఏ కార్యక్రమం చేసినా పేదవాళ్ళకి పనికొచ్చే కార్యక్రమాలు, నిరుపేదల పనికొచ్చే కార్యక్రమాలు చేస్తారు. అందులో ఇది ఒక భాగంగా మీల్స్ అండ్ మీల్స్ కార్యక్రమం కూడా చేస్తున్నాము. మా కాడికి ముందు పెద్దలు ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చారు. మేము చేరి ఇప్పుడు 28 సంవత్సరాలు. మేము కూడా మేమంటే మేము కాదు, మా లైనిజ్యం వారి శక్తి కొన్ని చేస్తున్నారు. అందులోనే మా ఇంటర్ మా గవర్నర్ గారు ఈ మీల్స్ అండ్ మీల్స్ మాకు అప్పచెప్పాడు. ఎన్నో 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 సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తూ ఉంది. ముఖ్యంగా ఐ ఆపరేషన్స్ విషయంలో ప్రపంచంలోనే ఇది ఒక గొప్ప పేరెన్నిక కన్నది. మిర్రాలు కూడా ప్రపంచంలోనే పేరెన్నిక కన్నది అనడానికి ఏంటంటే, ముఖ్యంగా ఆర్పిస్ ఇంటర్నేషనల్ అని అమెరికాలో ఒక సంస్థ ఉంది. ఆ సంస్థకి ఒక ప్రత్యేక విమానం ఉంది. ఆ ప్రత్యేక విమానంలో అన్ని దేశాలు తిరిగి, ఒక్కొక్క దేశంలో తిరిగి ప్రతి దేశంలో అక్కడ క్యాటరాక్ట్ ఆపరేషన్ చేయటం అనేది ఆర్పిస్ ఇంటర్నేషనల్ ఫ్లైట్లో మొదటి నుంచి చేస్తూ ఉన్నారు. వాళ్ళు మిర్యాలగూడ గురించి విని ఈ మిర్యాలగూడ లయన్స్ క్లబ్ యొక్క ఐ ఆపరేషన్స్ని ప్రత్యేకంగా చూడాలని అమెరికా నుంచి మిర్యాలగూడ హైదరాబాద్లో ఫ్లైట్ ల్యాండ్ అయ్యి అక్కడి నుంచి మిర్యాలగూడకు వచ్చి డాక్టర్ రంగారెడ్డి గారు, అప్పుడు సూపరింటెండెంట్ ఆఫ్ సరోజిని ఐ హాస్పిటల్, ఆయన ద్వారా వాళ్ళందరూ మిర్యాలగూడకు రావటం జరిగింది. మిర్యాలగూడలో అప్పుడు వ్యవసాయ మార్కెట్ యార్డ్లో టెంపరీ ఆపరేషన్ థియేటర్ని అరేంజ్ చేసుకొని 600, 700, 500 ఆపరేషన్కి తగ్గకుండా చేసేవాళ్ళు. చేయగలుగుతున్నామంటే దాత ఇచ్చే కొద్ది డబ్బు ఒకటే సరిపోదు, ఇక్కడ నిలబడి ఉదయం 8 లోపల వండించి వాళ్ళు వేడివేడిగా తీసుకొచ్చి ఇక్కడ అందియటం జరిగితే ఏదైతే ఉందో అది కూడా చాలా పెద్ద శ్రమతో కూడిన పని. దానికి ముందుకు వచ్చిన వారిని కూడా నేను అభినందిస్తూ, మరి ఈరోజు 35వ రోజు మరి మా గురుస్వాములు డైమండ్ శ్రీనివాస్ గారు, అదేవిధంగా మా పెద్ద గురుస్వామి ముక్కుపాటి నరసింహ గారు, మరి గవర్నర్ గారు రావటం, మరి అన్ని రుజువులు చేసుకోవటం, అదేవిధంగా మరి ఇలాంటి కార్యక్రమాలు పుట్టినరోజు డాక్టర్ గారు కానివ్వండి, డాక్టర్ గారు పాప గారు కానివ్వండి, ఇలాంటి కార్యక్రమాలు ఇక్కడ ఇదొక దేవాలయంగా నేను భావిస్తున్నాను. గవర్నమెంట్ హాస్పిటల్ అంటే ఒక దేవాలయం, మనం దేవుడి గుడికి పోతే అక్కడ ఎంత తృప్తి పొందుతామో ఈ గవర్నమెంట్ హాస్పిటల్ కూడా అదేవిధంగా తృప్తి పొందుకుంటూ మరి 35 రోజులు కూడా అందరికీ అందరూ సహకారం తీసుకుంటూ దిగ్విజయంగా నడుస్తుంది. అందరూ కూడా సహకరించాలని చెప్పేసి అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి అవకాశాలు మరి యువత కూడా ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఈరోజు ఈ కార్యక్రమం ఇంతతో ముగుస్తుందని చెప్పేసి పట